మహాత్మా జ్యోతిబా పూలే కాలేజీ అడ్మిషన్లు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తీసుకుని తరగతులేమో కరీంనగర్లోని ఎల్ఎన్టీ కాలనీ గంగాధరలో నిర్వహిస్తున్నారు. పిల్లలను దూర ప్రాంతాలకు పంపించలేక టీసీలు తీసుకుంటున్నారు తల్లిదండ్రులు. సరిపడా వసతులు లేక అడ్మిషన్ ఒకచోట, చదువు మరోచోట, పరీక్షలు ఇంకొక చోట రాస్తూ ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని జ్యోతిబాపులే మహిళా రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందిన కొందరు విద్యార్థులను చదువు కోసం కరీంనగర్ గంగాధర్లోని జ్యోతిబాపులే కాలేజీలకు పంపించి చదివిస్తున్నారు. తరగతి గదులు, హాస్టల్ వసతులు, టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడంతో మెట్పల్లి జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొంది జాయిన్ అయిన విద్యార్థులు కరీంనగర్ గంగాధర్కు వెళ్లి చదువుకుని మళ్లీ పరీక్షల సమయంలో మెట్పల్లికి వచ్చి రాసే వింత పరిస్థితి ఏర్పడింది. అడ్మిషన్లను ఒక దగ్గర, చదువు ఇంకొక దగ్గర ఉండటంతో కొందరు విద్యార్థులు అంత దూరం వెళ్లలేక టీసీలు తీసుకుని తిరిగి తమ గ్రామంలో చదువుకోవాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండు వేల 2021-22 విద్యా సంవత్సరంలో అన్ని స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా చదివేలాగా జూనియర్ కళాశాల సెక్షన్లు ప్రారంభించారు. వీటిలో జగిత్యాల జిల్లా మెట్ల చిట్టాపూర్కు కూడా ఓ స్కూల్ ప్రారంభమైంది. అక్కడ పర్మనెంట్ భవనం లేకపోవడంతో మెట్పల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకు తీసుకుని పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోధించేందుకు అనువుగా తరగతి గదులు, ఉండేందుకు హాస్టల్, అవసరమైన అధ్యాపకులు లేకపోవడంతో ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల్లో కొందరిని కరీంనగర్లోని ఎల్ఎండి జ్యోతిబాపులే కాలేజీలో, మరికొందరిని గంగాధరలోని కళాశాలలో చేర్పించి టీచింగ్ చేయిస్తున్నారు. క్లాసులు అక్కడే నిర్వహించిన, ఎగ్జామ్స్ మాత్రం అడ్మిషన్ తీసుకున్న మెట్పల్లికి వచ్చి రాయాల్సి వస్తోంది. మరి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళకి అక్కడెందుకు పంపిస్తారు సారు మేడం అని అంటే, అందరిని అక్కడనే పంపిస్తున్నాము అని అన్నారు. మీ ఇష్టం ఉంటేనేమో చదివించుకోండి, లేకుంటే నేను తీసేసుకోండి అన్నారు. ఆయనతో తీసేసుకొని వచ్చింది. జాయినింగ్ ఏమో ఒక దగ్గర వేసుకున్నారు. మాకు సీట వేసుడేమో తిమ్మపూర్లు ఎత్తురు కరీంనగర్ అందుకే అంత దూరం అద్దని చెప్పి. ప్రస్తుతం మెట్పల్లిలోని జ్యోతిబాపులే కాలేజీలో ఇంటర్ బైపీసీలో 30, ఎంపీసీలో 30, సిఈసిలో 20 సీట్లు కేటాయించారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులను గంగాధరలోని జ్యోతిబా స్కూల్కు, సిఈసీ గ్రూప్ విద్యార్థులను కరీంనగర్ దగ్గరలోని ఎల్ఎండి కాలనీలో ఉన్న కాలేజీకి వెళ్లాలని ఇక్కడి ప్రిన్సిపల్, స్టాఫ్ చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లిలోని జ్యోతిరావు పులే స్కూల్లో మా పిల్లలకు సీట్ రావడం జరిగింది. ఇక్కడ అకామిడేషన్ లేదన్న ఉద్దేశంతో కొందరిని ఎల్ఎండి కాలనీకి, కొందరిని గంగాధరకు పంపడం జరుగుతుంది. దీనివల్ల రానున్న కాలంలో పిల్లలకు అక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ వల్ల వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కూడా తీవ్ర ఇబ్బంది అవుతుంది ఇక్కడికి అక్కడికి రెండు సార్లు షిఫ్ట్ చేయడం వల్ల. మెట్పల్లి కేటాయించిన భవనంలోనే ఉంచాలి, లేదంటే మెట్ల చిట్టాపూర్లో శంకుస్థాపన చేసింది. ఎక్కడన్నా నూతన భవనం నిర్మించాలని కోరుతా ఉన్నాం. పూర్తి సౌకర్యాలతో ఉన్న కొత్త బిల్డింగ్ కిరాయికి తీసుకుని హైస్కూల్తో పాటు ఇంటర్ విద్య అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ చర్యలేవి ప్రారంభం కాలేదు. సరైన బిల్డింగ్ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం అవుతోందని, రానున్న 2-3 నెలల్లో కొత్త బిల్డింగ్ కిరాయికి తీసుకుని అక్కడే ఇంటర్ క్లాసులు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి భవనంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే మేము అకామిడేట్ చేయగలుగుతున్నాం. దాని దృష్ట్యా క్లాసులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి అలవాటైనటువంటి విద్యార్థులు ఎక్కువ మొత్తంలో అక్కడికి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. కొద్దిమంది విద్యార్థినులు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు కొన్నిసార్లు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవడము, లేదంటే కొన్నిసార్లు పక్క కాలేజీకి అలా ట్రాన్స్ఫర్ చేయించడం అనడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఈ రకంగా మా పాఠశాల లోపల క్లాసులు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. తమ పిల్లలకు స్థానికంగానే ఇంటర్మీడియట్ బోధన జరిగేలా చూడాలని కోరుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. వీలైనంత తొందరగా పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా మెరుగైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అంటున్నారు.